రాబోయే కాలంలో అవినీతి పాలనను అడుగడుగున అడ్డుకుంటామని, చర్మగీతం పాడుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల బూత్ కమిటీ సభ్యులతో వర్చువల్గా సమావేశమై నేపథ్యంలో సికింద్రాబాద్ సీతాఫల్ మండి బీదల బస్తీ మున్సిపల్ మైదానంలో సమావేశమై సికింద్రాబాద్ నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఆ దిశలోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని తెలిపారు. ఆధిపత్యంతోనే తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్న పరిస్థితి నెలకొందని, బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని పూర్తిగా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ, ముఖ్యంగా హైదరాబాద్ అన్ని రకాలుగా అణగదొక్కబడుతుందని, అందుకే ఈ దౌర్జన్య పాలనను అడుగడుగున అడ్డుకుంటామని వెల్లడించారు. సార్ మనకు మన ప్రసంగం ఉచిత బియ్యము మరి శాశ్వతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వమే ఇవ్వబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మణిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రూపాయి కేజీ బియ్యం వెనుక నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము 30 రూపాయలు ఇస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వము 2 రూపాయలు ఇచ్చి ఇది మా పథకం అని చెప్తున్నది, ఇది నేను ఇస్తున్నానని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మేము నిర్ణయించాము క్యాబినెట్లో మొత్తము ఖర్చు 30 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇంకా పేద ప్రజల కోసము ఆ 3 రూపాయలు కూడా మనమే ఖర్చు పెడదామని చెప్పి మోడీ గారు చెప్పారు. కాబట్టి